నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ఏడుపైల అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. పాలకమండలి సభ్యులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాసనసభ్యులను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి, చైర్మన్ బాలగౌడ్, జెడ్పీసీఏఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని, ఇక్కడ రైతులు పంటలు మంచి బాగా పండి ప్రాంతమంతా కూడా శశిశమనం కావాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలను మరి అమ్మ ఆశీస్సులతో నాకు ఓట్లేసి కల్పించడం జరిగింది. కాబట్టి ప్రజా సమస్యలు తీర్చేటువంటి శక్తి ఇవ్వాలని, ఆ విధంగా అందరు సహకరించి ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పేసి అమ్మవారిని నేను ప్రార్థిస్తూ, మరి అందరూ కూడా ఒక మంచి సంప్రదాయంతో ముందుకెళ్లే విధంగా మా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను. జై బోలో వన దుర్గా భవాని మాత, దుర్గా భవాని మాత, దుర్గా భవాని మాత, సర్వేజన సుఖినోమాలి, అందరూ ప్రశాంతంగా అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థిస్తాను.